ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పున్నమి ఘాట్ వద్ద 22వ తేదీ సాయంత్రం 5000కు పైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తున్నారు. ఈ డ్రోన్ షోని ప్రజలందరూ విస్తృతంగా తిలకించడానికి వీలుగా విజయవాడ నగరంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో 5 ప్రాంతాల్లో భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు డ్రోన్ కార్పొరేషన్ ఎండి దినేష్ కుమార్ తెలిపారు. విజయవాడ సిటీలోని బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగువారధి, బస్టాండ్ ప్రకాశం బ్యారేజీల వద్ద ఈ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రేపు ఎల్లుండి నిర్వహించే అమరావతి డ్రోన్ సమ్మిట్ విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. సిఎస్తో సహా సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో రేపు అమరావతి డ్రోన్ సమ్మిట్ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంత్రులు పాల్గొననున్నారు. రేపు సాయంత్రం పున్నమి ఘాట్లో పెద్ద ఎత్తున డ్రోన్ షో, క్రాకర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10 మంది డిప్యూటీ కలెక్టర్లకు ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పారు. దాదాపు 300 మంది అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. మరోవైపు డ్రోన్ల రంగంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని కీలకంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. 2000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు బిజినెస్ ద్వారా 6000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 20,000 మందికి పైగా యువతను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దడం, కనీసం 30,000 మందికి డ్రోన్ల రంగం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించాలని భావిస్తోంది. అందుకనుగుణంగా 5 ఏళ్ల పాటు అమల్లో ఉండే ముసాయిదా డ్రోన్ పాలసీని రూపొందించింది. జాతీయ డ్రోన్ సమ్మిట్లో దీనిపై చర్చించనున్నారు.